వెల్కమ్ టు వీత్రి న్యూస్ లక్షం సమాజ హితం నేను మీ సాయి సుధా ముందుగా హెడ్లైన్స్ చూద్దాం బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్ద దింపడమే ధ్యేయంగా ప్రతి కార్యకర్త పని చేయాలి పార్టీ జెండాను ఆవిష్కరించి మాట్లాడిన రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ కాంగ్రెస్ పార్టీ గద్దను కూల్చిన దుండగులను శిక్షించాలి హస్తం పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా ఇన్చార్జ్ కేకే మహేంద్ర రెడ్డి డిమాండ్ చంద్రబాబు లాంటి చీటర్ దేశంలో మరొకరు లేరు మీడియాతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి ఆర్కే రోజా విమర్శలు మంత్రి అమర్ అక్రమాలపై సాక్ష్యాలతో రుజువు చేస్తాం తెలుగుదేశం పార్టీ నేత బుద్ధా వెంకన్న సవాల్ ఇక డిటైల్స్ చూస్తే గ్రామ గ్రామాన బీజేపీని బలోపేతం చేయడంలో భాగంగానే గ్రామాలలో పార్టీ జెండా పండుగను నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ అన్నారు ముస్తాబాద్ మండలం వెంకటరావుపల్లిలో ఆయన భారతీయ జనతా పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు ఈ కార్యక్రమానికి ప్రతాప రామకృష్ణ ముఖ్య అతిథిగా హాజరై గ్రామస్తులను ఉద్దేశించి మాట్లాడారు గ్రామాలలో బీజేపీ బలపడుతోందని యువత హిందూ ధర్మం వైపు బండి సంజయ్ నాయకత్వాన్ని నమ్ముతున్నారని తెలిపారు తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రతి గడప గడపకు తీసుకువెళుతూ ప్రజలను చైతన్యవంతం చేయడంలోనే భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దదింపడమే ధ్యేయంగా ప్రతి కార్యకర్త సైనికుడి వలె పనిచేయాలని సూచించారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఇంతవరకు రాష్ట్రంలో ఒక పెన్షన్ గానీ ఒక రేషన్ కార్డు గానీ గ్రామాలలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు గానీ నిర్మించలేదని మండిపడ్డారు సిరిసిల్ల నియోజకవర్గంలో డబుల్ బెడ్రూమ్లు ఎన్ని అప్లికేషన్లు వచ్చాయి ఎంతమందికి డబుల్ బెడ్రూమ్లు నిర్మించారో శ్వేతపత్రం విడుదల చేయాలని సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ డిమాండ్ చేశారు ఈ దేశాల మనసులను అడుగుతా ఉన్నాం తెలంగాణ ఉద్యమ స్వరూపంలో ఎన్ని నియోజక ఈ నియోజకవర్గం ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ మంత్రి గారు ఎన్నిసార్లు జరిగింది ఎక్కడ అమెరికాలో ఉన్న వ్యక్తిని పట్టుకొచ్చి పట్టం ఒప్పితే సామాన్య ప్రజలకు అందుబాటులో లేకుండా సామాన్య ప్రజల బతుకులు అల్లకల్లోని చేస్తూ ఉన్నారు ఇలా కొత్త నినాదాలు పక్కన పెడితే ఇద్దరికి ఇచ్చిన హామీలు ఏమైనాయి ముఖ్యమంత్రి చేసిన రైతులు లేదు మూడెకరాల భూమి ఏమైందా లేదు ఇలా నిన్నగాక మన పార్లమెంటు ఒక సాంస్కృతి సాంప్రదాయాలకు నిలంగా మనం చేసినట్టయితే దాన్ని రాజకీయ పరంగా రాజకీయ కోణంతో చూస్తూ ఉన్నాం మనం ఖచ్చితంగా కూడా మార్పు రావాలే ఈ సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గం మార్పు స్టార్ట్ అవుతుంది లక్షల కోట్లు గుమరించడానికి ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారు టీఆర్ఎస్ పార్టీకి తగిన బుద్ధి చెప్తుంది నేను మళ్ళొక్కసారి మీ అందరూ చెప్తున్న తమ్మి ప్రజాస్వామ్య లోవలు గుప్పోలు కాదు ఇందిరాగాంధీ ఓడిపోయింది ఆఖరికి అటల్ బిహారీ వాజ్పేయి గారు మనోళ్ళు ఓడిపోయింది మంచి మధ్యలో ఓడిపోయింది ఈ విధానం ప్రజాస్వామ్యంలో నియంత్రణతో పోగొట్టడం రాజ్యం చేస్తారంటే ప్రజలు సహించ సిరిసిల్ల గ్రామంలో ఇంతవరకు ఒక డబుల్ బెడ్రూమ్ నిర్మించలే ముస్తాబాద్ మండలంలో ఇంతవరకు ఒక డబుల్ బెడ్రూమ్ నిర్మించలేరు అలాగే ఇంకా చాలా కార్యక్రమాలు ఒక పెన్షన్ కానీ రేషన్ కార్డు కానీ ఇంకా అలాంటివి చాలా నిర్మించలే అలా మీరు చెప్పిన మాటలను చేయలేకపోతున్నందున యువత ఇప్పుడంతా మా వైపు చూస్తున్నది ఒక హిందుత్వం వైపు చూస్తున్నది అందుకు ఈరోజు వెంకటరపల్లి గ్రామమే ఆదర్శం ఇక్కడ స్వచ్ఛందంగా ఒక 50 మంది పిల్లలు మొన్న మా పార్టీలో జాయిన్ అయ్యారు ఈరోజు గద్దె నిర్మించుకుని ఈరోజు జెండా ఆవిష్కరణ చేసినాం రానున్న రోజుల్లో ముస్తాబాద్ మండలంలో ఉన్న యువత మొత్తం భారతీయ జనతా పార్టీలో చేరుతుంది నీకు కాంగ్రెస్ పార్టీ గద్దెను కూల్చివేసినందుకు నిరసనగా కాంగ్రెస్ నేతలు ప్రధాన రహదారిపై ధర్నా చేపట్టి అనంతరం ఎస్ఐకి వినతి పత్రం అందజేశారు గద్దెను కూల్చివేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని కాంగ్రెస్ పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి డిమాండ్ చేశారు ఈ సందర్భంగా కేకే మహేందర్ రెడ్డి మాట్లాడుతూ సేవలాల్ తండాలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు జెండా గద్దెను నిర్మించుకుంటే కొంతమంది పిరికి పందులు ఓర్వలేని బీఆర్ఎస్ గుండాలను రాత్రికి రాత్రి కూల్చివేయడంపై తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు తెలంగాణ ప్రాంతంలో తమ కోటలకు బీటలు వారి ప్రజలు తిరగబడి బద్దలు కొడతారని టీఆర్ఎస్ గుండెలో రైళ్లు పరిగెడుతున్నాయన్నారు ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి కార్యకర్తలు ఓబులాపూర్లో చేతిగుత్తును ధ్వంసం చేశారని ఆరోపించారు సేవాలాల్ తండాలో ఎక్కడికి వెళ్లినా కాంగ్రెస్ కార్యకర్తలు జెండా పండుగ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున జరుపుకుంటున్నామన్నారు తెలంగాణ పొలిమేర దాటి తరిమి కొట్టే రోజులు దగ్గరలో ఉన్నాయని ఇక్కడున్న పోలీస్ అధికారులు కూడా వాళ్లకు కార్యకర్తలాగా పనిచేస్తున్నారని తెలిపారు
ముస్తాబాద్ ఎస్ఐ గద్దలు కూల్చివేసిన వ్యక్తుల పేర్లతో సహా చెప్పినా ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 24 గంటల్లో చర్యలు తీసుకోనట్లయితే కాంగ్రెస్ పార్టీ అదే రీతిలో సమాధానం చెబుతోందని తస్మ జాగ్రత్త టిఆర్ఎస్ గుండాల్లారా అని కాంగ్రెస్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఇన్చార్జ్ కేకే మహేందర్ రెడ్డి హెచ్చరించారు. धर्ना चुनाव गदे पक गे मेमंटना कार्यकर्ता का एसई पे सर मेन चुप्तना कार्यकर्ता वो पे अरे विज्ञप्ति मे हया अच्छे पनचे नूट की तुम्बई शात मे पद शात मे वस्तानी डेबई एन शात मैं पनचे कांग्रेस ये प्रभुत् ఈ ప్రభుత్వాలు కూడా అదనే పంజాలను కోరుకుంటాయి. ఇటువంటి సిగ్గుమాలిన చర్యలకు పాల్పడుతుంది. నిజంగా కూడా తెలంగాణ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇలా టిఆర్ఎస్ గద్దెలను కూలగొట్టాల్సిన అవసరం లేదు. కానీ తెలంగాణ ప్రజలే తిరగబడి వీళ్ళ గద్దెలను కూలగొట్టడం కాదు, తెలంగాణ పొలిమేరలను దాటేదాకా తరిమి కొట్టే రోజు దగ్గర వస్తుందని చెప్పి అలా వారికి హెచ్చరిస్తున్నా. ఇక్కడ ఉన్న పోలీసు అధికారులు కూడా వాళ్లకు కార్యకర్తల్లా పనిచేస్తున్న ముఖ్యంగా ముస్తాబాద్ ఎస్ఐ గారి వాళ్ళ నిజం చెప్పగానే వాళ్ళ పేర్లతో సామ్యం చెప్పడం జరిగింది వారికి. కానీ ఇటువంటి యొక్క చర్యలు తీసుకోకుండా మేము చూస్తాం అడ్జేస్తాం. ఆయన్నే పెద్దేదో ఇలా మాకేదో జడ్జి అయినట్టు ఇది అదట్లే చేస్తారు, ఇదట్లే నడుతున్నారు. నిజంగా ఆ ఎస్ఐ గారికి నిజంగా కూడా ఒక సేవా తత్పరత ఉన్నట్టయితే చంద్రబాబు లాంటి చీటర్ దేశంలో మరొకరు లేరని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి ఆర్కే రోజా విమర్శించారు. తిరుపతిలో మీడియాతో ఆమె మాట్లాడుతూ తమ పాలన చూసి చంద్రబాబుకు నవనాడులు చిట్లిపోయాయంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. టీడీపీ చార్జ్షీట్ను వారి పిచ్చికి పరాకాష్ఠగా రోజా అభివర్ణించారు. 600 హామీలు ఇచ్చి 6 హామీలు కూడా నెరవేర్చని వ్యక్తి చంద్రబాబని ముఖ్యమంత్రి సంతకాలకు విలువ లేకుండా చేశారంటూ దుమ్మెత్తిపోశారు. ఆస్తి కోసం కుటుంబీకులను వేధించిన వ్యక్తి బోండా ఉమా అన్నారు. అమ్మఒడి పథకాన్ని ఎగతాళి చేసి ఇప్పుడు మళ్ళీ ఆ పథకం ఎందుకు మేనిఫెస్టోలో పెట్టారో చంద్రబాబు చెప్పాలన్నారు. 4 తరాలు గుర్తుపెట్టుకునే విధంగా జగన్ 4 ఏళ్ల పాలన సాగిందన్నారు. 15 ఏళ్లు సీఎంగా కొనసాగి తీరా ఇప్పుడు మహిళలకు నెలకు 1500 రూపాయలు ఇస్తానంటే టీడీపీని నమ్మేవారు ఎవరు లేరని మంత్రి ఆర్కే రోజా దుయ్యబట్టారు. కావాలంటే లంచం ఇవ్వాలి, ఒక సర్టిఫికేట్ కావాలంటే లంచం ఇవ్వాలి, ఒక ఇళ్ళని శాంక్షన్ చేయాలంటే లంచం ఇవ్వాలి, ఒక మరుగుదొడ్లు కట్టాలంటే లంచం ఇవ్వాలి. ఈరోజు అవేవీ లేకుండా సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజల ఇంటి వద్దకే వాలంటీర్ వ్యవస్థ వెళ్ళి వారికి కావాల్సిన ప్రతి ఒక్కటి కూడా ఫ్రీగా చేసి ఇవ్వటం ఈరోజు అందరూ కూడా చూస్తున్నాం. దాదాపుగా సచివాలయ వ్యవస్థ ద్వారా 722 సర్వీసులు సేవలు ఉచితంగా ప్రజలకు అందివటం, ఇప్పటికే 7 కోట్ల మంది దాదాపుగా 7 కోట్ల సర్వీసుల్ని ఇప్పటికే వాళ్ళు అందుకున్నారని కూడా మనం ఈ సందర్భంగా తెలుసుకోవాల్సిన విషయం. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు వయసులో చిన్నవాడవ్వచ్చు, అనుభవం తక్కువ ఉండొచ్చు, కానీ పెద్ద మనసుతో పాదయాత్రలో చూసిన కష్టాలని దూరం చేయాలని చిత్తశుద్ధిగా ఆ రోజు నుంచి ఎవ్రీడే ఆయన డైరీ రాయటం చూస్తూ తండ్రిలాగా బాధ్యతను తీసుకొని ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి కుటుంబానికి సేవ చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి వ్యక్తిని కాదని 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నువ్వు చేయనివి, ఇప్పుడేదో 1500 ఎవ్రీ మంత్ ఇస్తానంటే నమ్మే పరిస్థితి మహిళల్లో లేదు అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఈ రాష్ట్రంలో ఒక మహిళా మంత్రిగా మహిళల కోసం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమాన్ని చూసి మహిళలందరి తరఫున కూడా సెల్యూట్ చేస్తున్నాను.
ఈరోజు మహిళలకు భవిష్యత్తు భద్రత ఏ విధంగా జగన్ మోహన్ రెడ్డి గారు కల్పిస్తున్నారో అనేక వేదికల మీద మహిళలు మాట్లాడటం మీరే కళ్ళారా చూసారు చెవులారా విన్నారు ఇక చాలా కామెడీ విషయం ఏంటంటే యువతని ఆదుకోవడం రెడ్డి గారిని భారతి మేడంని ఇబ్బంది పెట్టే విధంగా వాళ్ళు ప్రయత్నించారు అలాగే తమ పచ్చ ఛానళ్ళలో హంతకులు సస్పెండ్ అయిన వాళ్ళని కూచోబెట్టి ఏ విధంగా బురదజల్లే కార్యక్రమం చేశారో మీరందరూ కూడా గమనించారు ఈరోజు సాక్షాత్తు హైకోర్టు జడ్జి గారు లక్ష్మణ్ గారు క్లియర్గా చెప్పడం జరిగింది ఏవైతే సాక్ష్యాలను తారుమారు చేయాలనుకుంటున్నారు అవినాష్ అనేది అబద్ధం సాక్ష్యాలను చెరిపేశారనేది అబద్ధం సిబిఐ కేవలం ఆరోపణలు చేస్తుంది తప్ప ఒక్కదానికి కూడా సాక్ష్యం అనేది లేదు చెప్పుడు మాటలు విని సిబిఐ ఈరోజు ఈ విధంగా చేయటం అనేది కరెక్ట్ కాదు ఊహాజనితంగా విచారణ చేపట్టడం సరికాదు అని చెప్పి ఆయన మాట్లాడటమే కాకుండా ఒక జడ్జిని కూడా చూడకుండా వాళ్ళకి నచ్చినట్టుగా స్టేట్మెంట్ ఇవ్వలేదని 26వ తేదీ విశాఖపట్నం బయ్యవరంలో మంత్రి అమర్నాథ్ విజయసాయిరెడ్డి కలిసి ఎస్సీల భూములు దోచుకున్నారని టీడీపీ నేత బుద్ధా వెంకన్న అన్నారు బయ్యవరం 600 ఎకరాల్లో లేఅవుట్ వేశారని 600 ఎకరాల లేఅవుట్ పై చంద్రబాబు అన్నమాటకు కట్టుబడి ఉన్నామని చెప్పారు సాక్ష్యాలతో దీన్ని రుజువు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని అవినాష్ రెడ్డి విషయంలో న్యాయ వ్యవస్థల్ని జగన్ని మేనేజ్ చేశారా అని ప్రశ్నించారు వైఎస్ వివేకానందరెడ్డి మర్డర్ని అడ్డుపెట్టుకుని 2019 ఎన్నికల్లో టీడీపీపై బురద చల్లారని టీడీపీపై అభియోగం మోపి జగన్ అధికారంలోకి వచ్చాడని ఆరోపించారు జగన్ ముందస్తుకు వెళ్లిన టీడీపీ భారీ మెజారిటీతో గెలవడం ఖాయమని టీడీపీ నేత బుద్ధా వెంకన్న ధీమా వ్యక్తం చేశారు దానికి ఎల్లే దారిలో తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఎస్సీస్కి డి ఫారం పట్టాలు ఇవ్వడం జరిగింది పేదలకి డి ఫారం అంటే అదేంటంటే అమ్ముకోవడానికి లేకుండా ఉన్నంత వరకు అనుభవించడానికే ఎందుకంటే ఇలాంటి మాయల పకీర్లు వచ్చి వాళ్ళని బెదిరించి తక్కువ ధర కొట్టేస్తారు పాప పిల్లలు అన్యాయమైపోతారని చంద్రబాబు నాయుడు గారు ముందు చూపుతో డి ఫారం పట్టాలు ఇచ్చి వాళ్ళు అందులో జీడి మామిడి చెట్లు పెంచుకున్నారు ఈ గుడివాడ అమర్నాథ్ మంత్రి అయిన తర్వాత విజయసాయిరెడ్డి ఇద్దరు కూడా అక్కడ పోలీసుల్ని పెట్టి పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకొని వాళ్ళందరి మీద కూడా దౌర్జన్యం చేసి అవి ఖాళీ చేయించారు అదే కాకుండా కొండను తవ్వేశారు కొండను తవ్వేసి ఆ కొండ కూడా ప్లాట్లు వేశారు రంగువాళ్ళు రిజర్వాయర్ ఉంది అక్కడ అందులో 100 ఎకరాలు కబ్జా చేశారు ఇంకో 400 ఎకరాలు రికార్డులను తారుమారు చేశారు ఇదంతా కూడా విజయసాయిరెడ్డి గుడివాడ అమర్నాథ్ ఒక బినామీని పెట్టి ఆ బినామీ పేరు మీద ఈ కబ్జాలు చేసి వీళ్ళకున్నటువంటి పలుకుబడితో వీళ్ళకున్నటువంటి ఆఫీసర్లు వీళ్ళకి అనుకూలంగా ఉన్నటువంటి ఆఫీసర్లను ఇక్కడ వేసుకొని ఇవన్నీ కూడా క్లియర్ చేసుకున్నారు కానీ పాత రికార్డులు ఉంటాయి మేము చెప్పేది ఏంటంటే మీడియా ద్వారా ఎవరు కూడా ఆ భూములు కొని మోసపోకండి 2024లో వచ్చేది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఇవన్నీ కూడా రెవెన్యూ రికార్డులు మళ్ళీ మేము తీస్తాము నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం పుట్టినరోజు సందర్భంగా నకిరేకల్లో ఆయన బర్త్డే వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలలో ఎల్బీ నగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ మాజీ ఇన్ఛార్జ్ వి3 న్యూస్ చైర్మన్ లయన్ డాక్టర్ కాచం సత్యనారాయణ పాల్గొన్నారు ఈ సందర్భంగా కాచం సత్యనారాయణ తెలంగాణ ఉద్యమ సహచార మిత్రుడు వేముల వీరేశంను గజమాలతో సత్కరించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు
కుటుంబ పాలనే పరమావధిగా నాడు టీడీపీ నేడు వైసీపీ పార్టీలు వ్యవహరిస్తున్నాయని బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. మిగిలిన ఈ 18 నెలలు వైసీపీ చేతగానితనాన్ని ఎండగట్టే విధంగా బీజేపీ జనసేన ప్రజా అవగాహన ఉద్యమాలు చేపడుతున్నాయని అన్నారు. రాష్ట్రం అభివృద్ధి పదంలో నడవాలంటే అది కేవలం బీజేపీ జనసేనలతోనే సాధ్యమన్నారు. తెలుగు రాష్ట్రాల విభజన తర్వాత తెలంగాణలో టీఆర్ఎస్ ఆడుతున్న రాజకీయ క్రీడ ప్రమాదకరమైనదిగా వర్ణించారు. సంతలో పశువుల్లా కొన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో 3 రోజులుగా నీచ రాజకీయాలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. నేడు దేశంలో ఉనికి కోసం పోరాటం చేస్తున్న పార్టీ కాంగ్రెస్ అని, రాహుల్ గాంధీ చేపట్టి పాదయాత్ర భారత్ జోడో యాత్రను ఎవరు పట్టించుకోవడం లేదన్నారు. 2024లో కాంగ్రెస్ కు ప్రతిపక్ష హోదా సైతం దక్కదు అని బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి జోస్యం చెప్పారు. స్వాగతం. మన మధ్యలో విష్ణువర్ధన్ రెడ్డి గారు రాష్ట్ర కన్వీనర్గా ఉన్నారు, అలాగే పక్కన ఉన్నవారు పోలానంద గారు మీడియా ప్యానలిస్ట్. నమస్కారం. ముందుగా మీరందరూ కూడా సమయం ఇచ్చి ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ను ప్రధానమంత్రి గారు అభివృద్ధికి సంబంధించిన విషయంలో మీరందరూ సమయం ఇచ్చినందుకు మీడియా మిత్రులందరూ కూడా ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా ఫోటోగ్రాఫర్స్ అందరు కూడా మిగతా సీనియర్ జర్నలిస్టు కూడా ధన్యవాదాలు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దేశంలో 9 సంవత్సరాల పాలన పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా పలు రకాల కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. దీనికి రాష్ట్రంలో ఒక ప్రచార కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. నేను ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శిగాతో పాటు ఈ ప్రచార కమిటీకి నరేంద్ర మోడీ గారి 9 సంవత్సరాల పాలనకు రాష్ట్ర కన్వీనర్గా ఉన్నాను. మీకు తెలుసు, నాతో పాటు సీనియర్ నాయకులు దయాకర్ రెడ్డి గారు, జిల్లా అధ్యక్షుడు కోల ఆనంద్ గారు కూడా ఈ రాష్ట్ర కమిటీలో సభ్యుడిగా ఉన్నారు. మిగతా సీనియర్ నాయకులు కూడా నాతో పాటు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ లో. ముందస్తు ఎన్నికలకు వెళ్తే ముందుగానే జగన్ ఇంటికి పోవడం ఖాయమని విశాఖలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. వైసీపీని గద్దె దింపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. జగన్ కేసుల నుంచి తప్పించుకునేందుకు పదే పదే ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారని రామకృష్ణ ఆరోపించారు. 9 ఏళ్ల పాలనపై విజయోత్సవాలు చేసుకుంటున్న బీజేపీ ఇన్నేళ్లలో ఆ పార్టీ దేశానికి ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. జూన్ 7న జగన్ అత్యవసర కేబినెట్ మీటింగ్ అంటున్నారని, ఒకవేళ జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్తే స్వాగతిస్తామని రామకృష్ణ అన్నారు. 4 సంవత్సరాలలో జగన్ రాష్ట్రాన్ని దివాలా చేసి అప్పుల పాలు చేశారని విమర్శించారు. రాష్ట్రంలో అభివృద్ధి అంతా భూటకమని, జగన్ మాటలు అన్ని అవాస్తవాలేనని పేర్కొన్నారు. ఏ రంగంలోనూ అభివృద్ధి జరగలేదు, కానీ సొంత మీడియాలో మాత్రం చాలా బాగా అభివృద్ధి జరిగిందని ప్రచారం చేసుకుంటున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కాకుండా స్వప్రయోజనాలు, కేసుల కోసమే జగన్ ఢిల్లీ వెళ్తున్నారని రామకృష్ణ ఆరోపించారు. ఆ రోజు రేషియో ప్రకారం అయితే మరి ఈరోజు ఎక్కడ పోయినారు? వాళ్ళ ముందు పోయారు, వాళ్ళే ముందున్నారు. నీవెక్కడున్నావు? నువ్వు అభివృద్ధి అయిందని కలర్ ఫోటోలు వేస్తున్నావు కదా. కలర్ ఫోటోలు వేసేవాడు మరి ఇక్కడ కనపడాలి కదా. ఇదే మేము ఇచ్చిన లెక్క కాదు కదా, ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన లెక్క. తర్వాత ఇండస్ట్రీస్ అన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయన్నావు. ఇండస్ట్రీస్ ఎక్కడున్నాయో తెలియదు. ఐటీ సెక్టార్ గురించి కూడా చెప్తాను. ఐటీ సెక్టార్ గురించి అయితే ఇంకా ఈ ప్రభుత్వం అసలు ఊరేసుకొని చావాలి. ఇది నిజంగా మన పక్కనే ఉన్న తెలంగాణ రాష్ట్రంలో లాస్ట్ ఇయర్ 2021-22లో 1,81,000 కోట్ల రూపాయలు ఎక్స్పోర్ట్స్, ఐటీ ఎక్స్పోర్ట్స్. వేరే ఆంధ్రప్రదేశ్ 962 కోట్లు, 0.14% చెప్పావు. రైతుల ఆదాయం పెంచాలి, 2022 నాటికి వాళ్ళ ఆదాయాన్ని రెట్టింపు చేస్తాం, రైతులకు ఆత్మహత్యలు జరగకుండా చూస్తాం, అప్పులను బారి నుండి వారిని కాపాడుతామన్నావు. మరి ఇవాళ ఏ ఒక్కటైనా నెరవేరిందా? వాళ్ళ ఆదాయం రెట్టింపు అయిందా? అప్పుల నుంచి బయటపడ్డారా? ఆత్మహత్యలకు ఫుల్ స్టాప్ పెట్టారా? ఏ ఒక్కదానికి కూడా సమాధానం లేదు. మీరు ఏం చేశారో చెప్పలేకపోతూ ఉన్నారు. 9 ఏళ్ల కాలంలో మీరు సాధించింది ఏదో చెప్పండి. ప్రపంచంలోనే అగ్రగామి దేశం అండి. ఎక్కడ అగ్రగామి దేశం నేను అడుగుతా ఉన్నా. ఇవాళ భారతదేశం జనాభా కంటే కూడా లేదా మనతో సమానంగా, ఇప్పుడు ఎందుకంటే నంబర్ 1 అగ్రగామి మనమే,
జనాభాలో మనతో పాటు జనాభా ఉన్న దేశం చైనా దేశం వాళ్ళ జీడిపి చూస్తే $18 trillion ఇవాళ మన జీడిపి $3.4 trillion మన టార్గెట్ ఎంత $5 trillion అంటే నీవెక్కడున్నావు చైనా ఎక్కడుంది కాబట్టి ఏ రంగంలో ఈ దేశంలో మీరు ముందుకు తీసుకుపోయారు ఏ రంగంలో సక్సెస్ అయ్యారు దాన్ని మీరు చెప్పమని మేము ఇవాళ అడుగుతున్నాం దేశంలో పలానా సమస్య మీరు పరిష్కారం చేశామని చెప్పండి పైగా ఇవాళ మేము ఆరోపణ చేస్తూ ఉన్నాం మొన్నటి వరకు ప్రపంచంలో అత్యంత ఆగర్భ దరిద్రులున్న దేశం ఏదంటే అత్యధికంగా నైజీరియా ఏలూరు నగరంలో సూపర్ స్టార్ గట్టంలేని శివరామకృష్ణ విగ్రహావిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ రెడ్డి అప్పలనాయుడు పాల్గొని కృష్ణ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలో కృష్ణ అభిమానుల సంఘం నాయకులు చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని అన్నారు మహానటుడిగా సినిమా రంగంలో నటుడిగా ఉన్నతమైనటువంటి శిఖరాలకు చేరుకుంటూనే అనేకమైనటువంటి వినూత్నమైనటువంటి సాహసోపేతమైనటువంటి ఎన్నో ప్రయోగాలకు మార్పులకు ఆయన ఒక మచ్చితునక ఎందుకంటే సినిమా రంగంలో ఎవ్వరూ చేయనటువంటి సాహసాలను ప్రయోగాలను చేయటం ద్వారా తెలుగు సినీ పరిశ్రమను దేశంలో ఉన్నటువంటి మిగిలిన సినీ పరిశ్రమలన్నిటికీ కల్లా వాటి సరసన బాటసారి ప్రయాణం చేస్తున్నాడు అన్నట్లుగా లోకేష్ యాత్రను చూడాలని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అన్నారు లోకేష్ రాజకీయ పార్టీకి చెందిన నేతగా చూడొద్దని ఆయన అన్నారు ప్రజా సమస్యల పరిష్కారం కాకుండా బాటసారిగా యాత్ర చేస్తున్నారని రాచమల్లు శివప్రసాద్ రెడ్డి విమర్శించారు యాత్ర చేసే నాయకుడైతే జగన్ లాగా ఉంటాడు రాజశేఖర రెడ్డి లాగా ఉంటాడు ఎందుకు వాళ్ళు ఉదయం 8 గంటలకు లేచి శిబిరంలో కార్యకర్తలతో నాయకులతో మాట్లాడి ఆ ఊరి యొక్క స్థానిక సమస్యల మీద చర్చించి 8:30 బ్రేక్ఫాస్ట్ చేసి 9 పాదయాత్ర ప్రారంభిస్తారు ఉదయం 1 గంట వరకు 12 వరకు 11:30 వరకు 3 గంటలో 2:30 గంట పాదయాత్ర ఆయా గ్రామాల గుండా ఆయా పట్టణాల గుండా నడుస్తూ ప్రజలతో మమైక్యమవుతూ ప్రజా సమస్యలు తెలుసుకుంటూ రేపు ప్రభుత్వం వస్తే ఏ విధంగా ప్రజా సమస్యలు పరిష్కరించాలనే దానికి వారి ద్వారా అవగాహన చేసుకుంటూ ముందుకు సాగిపోతుంది 12కో 11కో ఆపి తిరిగి మళ్ళా 4 వరకు వారు విశ్రాంతి తీసుకొని ఆ విశ్రాంతి తీసుకునే సమయంలో కూడా డాక్టర్ ఉంటాడు ఫిజియోథెరపీ ఉంటాడు మసాజిస్ట్ ఉంటాడు ఏమేం చేయాలో అవన్నీ చేసి మళ్ళీ వాళ్ళు స్నానం చేసి విశ్రాంతి తీసుకొని 4 గంటలకు మళ్ళీ బయలుదేరుతారు 4 నుంచి మళ్ళీ 8 వరకు 7 వరకు 9 వరకు పాదయాత్ర ప్రజలతో చేస్తూ 7కో 7:30కో స్టాప్ చేసి మళ్ళీ 1 గంట 1.5 గంటల సేపు స్థానిక నాయకులతో చర్చ చేసి రేపటి దానిపైన పాదయాత్ర చేస్తారు ఇది జనరల్గా ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన నాయకులైనా చేసిన పాదయాత్ర ప్రజలారా కానీ లోకేష్ పాదయాత్ర అది కాదు ఎండలకాలం వస్తే పిల్లలు గొంటిపూట పడిలే మావాంది కూడా సేమ్ అదే సేమ్ టు సేమ్ దించినాడట్టే
ఒంటిపూట పాదయాత్ర మావంది. ఏది ఒంటిపూట బడి నేరు మీరు ఇన్నాళ్ళు. ఒంటిపూట పాదయాత్ర ఎప్పుడు ఇన్లే, ఇప్పుడు ఇంటారు ఒంటిపూట పాదయాత్ర. ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన నిధులను అధికార వైసీపీ ప్రభుత్వం దారి మళ్లిస్తోందని బీజేపీ రాష్ట్ర కో ఇన్ఛార్జ్ సునీల్ దియోదర్ అన్నారు. పంచాయతీలకు మంజూరు చేసే నిధులు అధికార ప్రభుత్వం పక్కదారి పట్టిస్తోందని ఆయన విమర్శించారు. గ్రామాల అభివృద్ధికి కేటాయించే కేంద్ర ప్రభుత్వ నిధులు సక్రమంగా సద్వినియోగం చేసుకోవడం లేదని సునీల్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు, ముద్రా రుణాలు వంటి పథకాలు ఎన్నో అమలు పరుస్తోందని బీజేపీ రాష్ట్ర కో ఇన్ఛార్జ్ సునీల్ దియోదర్ అన్నారు. అండ్ థ్యాంక్ దెమ్ ఫర్ దేర్ సపోర్ట్ టు నరేంద్ర మోదీజీ ఎలెక్టింగ్ హిమ్ యాజ్ ప్రైమ్ మినిస్టర్ విత్ కంప్లీట్ మెజారిటీ. అండ్ ఆబ్వియస్లీ వీ ఆర్ ఎక్స్పెక్టింగ్ దట్ నెక్స్ట్ ఇయర్ ఇన్ 2024 బీజేపీ విల్ ఫార్మ్ గవర్నమెంట్ విత్ 2/3 majority at center. It is their manifesto. Take reaction from them. I have heard that they are giving so many freebies. So, ye to freebies are dangerous. What Jagan Mohan Reddy Garu has ruined the state because of these freebies only. Today the state is becoming bankrupt. And I heard that Babu is telling that I will make this state America. But if he also distributes such type of freebies, then it will become Venezuela or Sri Lanka or isse alawa kya hoga. See, first we should think about how money will come to Andhra Pradesh. We should give conducive atmosphere to business community, industries, they should come. For that, this land grabbing, sand mafias and law and order are big problems in Andhra Pradesh because of YSRCP party. And so businessmen are running out of Andhra Pradesh. Although there was a big investor meets in Visakhapatnam, but the result finally is zero. People are telling, yes, we will come, nobody is coming. Because when they go into nitty-gritty, they understand that we cannot invest here. Rather, whatever we will bring, they will loot us and they will cheat us. So that is the problem of Andhra Pradesh. Are with Janasena, Janasena with us. Pavan Kalyan Garu is a very good leader, he is a popular leader. He is with Bharatiya Janata Party, he will be with Bharatiya Janata Party. About going to other party, you go and ask question to him. We are not going. Telugu Desam has officially not declared discontinued ties with Congress in Telangana. Then Karnataka election, the Chief of Telugu Desam Karnataka has said that we have played our role to defeat Bharatiya Janata Party in Telangana along with Congress. Although it is not true, they don't have that power to defeat BJP or to win Congress in Karnataka, but their statement tells that they are against Bharatiya Janata Party. బుల్టన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దింపడమే ధ్యేయంగా ప్రతి కార్యకర్త పనిచేయాలి. పార్టీ జెండాను ఆవిష్కరించి మాట్లాడిన రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ. కాంగ్రెస్ పార్టీ గద్దెను కూల్చిన దుండగులను శిక్షించాలి. హస్తం పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా ఇన్ఛార్జ్ కేకే మహేంద్రరెడ్డి డిమాండ్. చంద్రబాబు లాంటి చీటర్ దేశంలో మరొకరు లేరు. మీడియాతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి ఆర్కే రోజా విమర్శలు. మంత్రి అమర్ అక్రమాలపై సాక్ష్యాలతో రుజువు చేస్తాం. తెలుగుదేశం పార్టీ నేత బుద్ధా వెంకన్న సవాల్. ఇవుళ్ళని ఇంతటితో సమాప్తం. మరొక బుల్లెన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్ లక్ష్యం సమాజహితం.